దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి హరీష్ రావు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు కళ్యాణలక్ష్మి ఆగిపోతాయని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకువచ్చానన్న హరీష్ మైనార్టీలకు 12% రిజర్వేషన్ సాధిస్తామన్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్లను రెట్టింపు చేస్తామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు హరీష్ రావు. గాంధారిని దత్తత తీసుకుంటానని, ఏడాదిలోగా గాంధారికి కాళేశ్వరం నీళ్లు తెస్తామని చెప్పారు. తప్పకుండా మీ దయతో, మీ అందరి ప్రేమతో, కేసీఆర్ గారి దీవెనలతో వచ్చే 2 సంవత్సరాల్లోగా గాంధారికి నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఈ పని కేసీఆర్ సార్తో అవుతుంది కనుక కాంగ్రెస్ వాళ్ళతో అవుతుందా? మరి ఆలోచించండి. రైతన్న కడుపు నిండాలంటే కారును కేసీఆర్ ను మనం మళ్ళీ తెచ్చుకోవాలి. కాంగ్రెస్ కోటేస్తే కన్నీళ్లు తప్ప ఏమి రావు. ఆనాడు కాంగ్రెస్ ఏమిచ్చింది? 4 ఎకరాల భూమి ఉన్నాయని కూడా పొట్ట చేత పట్టుకొని బతకపోవాల్సినటువంటి పరిస్థితికి కారకులే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నీ కరెంట్ వచ్చి, పెట్టుబడి సాయం వచ్చి, జర్రంత కాళేశ్వరం నీళ్ళొచ్చి నీ కుంటల నీ చెరువుల పడితే నువ్వు ఓతవాయిగా? నాకొక ముచ్చడే ఆదికొచ్చింది. మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక కల్వకుర్తి పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన మాక కాళేశ్వరం ఆపితే ఏమవుతుంది? మన గాంధారికి, మన ఎల్లరెడ్డికి నీళ్లు బంద్ అవుతాయి. మనకు నీళ్లు వస్తాయి అనుకుంటున్నాం. నోటికాడ బుక్కనెత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకోవాలనా? ఎంత దుర్మార్గం. తెలుగుదేశం అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ. మన కానిస్టేబుల్ కిష్టన్న ఎందుకు చచ్చిపోయిండే? తెలంగాణ కోసం చచ్చిపోయిండు. మరి గా తెలంగాణ వద్దన్న చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే పైన ఉన్న కానిస్టేబుల్ కిష్టన్న ఆత్మకు శోభించదా? ఎంత దుర్మార్గం. ఇలా చంద్రబాబు మన కరెంట్ రాకుండా చేస్తాడు, మన 7 మండలాలు గుంజుకుంటాడు, మన నీళ్ల ప్రాజెక్టులకు అడ్డం పడతాడు, మన తెలంగాణ పదాన్ని నిషేధిస్తాడు. అటువంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చా? గా పొత్తును మనం సమర్థిద్దామా? దయచేసి ఆలోచన చెయ్యండి. చంద్రబాబు నాయుడును ఆ ముఖాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మేము చంద్రబాబుని ఆగబడతామంటున్నారు.